టోటల్గా మూవీ కామెడీ ఫ్యామిలీ అందరూ అందరూ చూడదగ్గవలసిన సినిమా ఇది. చాలా బాగుంది సినిమా, చాలా సూపర్ హిట్, జూబ్లీ పడుతుంది, రికార్డ్స్ బదిలీ అవుతుంది. చాలా బాగుంది సినిమా. ఏం బాగుంది, ఏం మెసేజ్ ఉంది సినిమా? ఆర్మీ గురించి మెసేజ్ ఉన్నది సార్, అండ్ పొలిటికల్ కూడా మెసేజ్ ఉన్నది సార్ ఇందులో. చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. మహేష్ సినిమాకి వెరైటీ డిఫరెంట్ షేడ్స్ తీస్తున్నారు. సో భర్త నేను ఒక పొలిటికల్ పరంగా కానీ స్కూల్ ఫీజులు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. అలాగే మహర్షితో పాటు రైతుల కోసం ఏ విధంగా అయితే ఉన్నారు ప్రజెంట్ అదే ట్రెండ్కి వస్తున్నారు. సో ఇది కూడా ఏంటంటే ఆర్మీ కోసం, అంటే ఆర్మీలో మన కోసం ఎన్నో బాధపడుతున్నాం. ఇక్కడ మనిషి కొట్టుకొని చచ్చిపోతాం, బట్ అక్కడ వచ్చేసరికి మీకోసం మేము ఎన్నో బాధపడతాం, కానీ ఇక్కడ మాత్రం మీరు మాత్రం కొట్టుకొని చచ్చిపోతారు, ఇంకా మీకు మాకు వాల్యూ ఏముంది. సో ఆ స్టైల్లో తీశారు సినిమా. ప్లస్ ఇది కాకుండా ఫ్యామిలీతో కామెడీ సీన్స్ అన్ని బాగా తీశారు. ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే ఇంటర్వల్ ముందు షార్ట్ అవుట్ ఎదిరిపోయింది, మైండ్ బ్లాక్ సాంగ్ మాత్రం మహేష్ బాబు గారు చేంజ్ పారేశారు. అభిమానులకు ఫీస్ట్ సినిమా. విజయశాంతి గారు రీఎంట్రీ అయితే బాగుంది. విజయశాంతి గారు బాగానే చేశారు, ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ ఏంటంటే మహేష్ని మళ్ళీ మా కలేజా దూకుడు ఏదైతే మిస్ అయ్యామో మహేష్ గారిలో అది రిఫిల్ చేశారు. మహేష్ వన్ మ్యాన్ షో సినిమా. చెప్పండి ఎలా ఉంది సినిమా? సినిమా సూపర్ హిట్ అండి, చాలా బాగుంది సినిమా. మహేష్ కామెడీ చాలా బాగా చేశాడు, సినిమా మాత్రం చాలా పెద్ద హిట్. అదే క్లైమాక్స్ మాత్రం సూపర్ చేశాడు సినిమా. క్లైమాక్స్ అంతా కామెడీగా తీశాడు. క్లైమాక్స్ ముందు ఫైట్ హైలైట్ చాలా బాగా చేశాడు. మహేష్ కెరీర్లో ఇదే పెద్ద హైలైట్ ఫైట్ ఇది. చాలా బాగుంది సినిమా, సూపర్ డూపర్ హిట్. విజయశాంతి గారు ఎలా ఉన్నారు? విజయశాంతి చాలా బాగా యాక్ట్ చేసిందండి. ఒకప్పటికి కొడుకు ఇద్దరు కాపుల సినిమాలో కృష్ణ మహేష్ బాబు తల్లిగా యాక్ట్ చేసింది, ఇప్పుడు అదే తల్లిగా రీఎంట్రీ ఇచ్చి చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా సూపర్ డూపర్గా యాక్ట్ చేసింది విజయశాంతి. చాలా సూపర్ సినిమా. ఇప్పుడు విజయశాంతి గారు ప్లస్ అయ్యారు సినిమాకి మైనస్ అయ్యారా? విజయశాంతి మీద ప్లస్ చేశాను, ప్లస్ అయ్యా బాగా ప్లస్. చాలా విజయశాంతి ఒకప్పుడు సూపర్ స్టార్ అనిపించుకుంది, ఇప్పుడు కూడా ఇదే సినిమాలో అదే సూపర్ స్టార్గా యాక్ట్ చేసింది. చాలా బాగా యాక్ట్ చేసింది, సూపర్ డూపర్. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ ఏమనుకున్నారు అదే తీసాడు, చాలా చాలా గొప్పగా తీశాడు డైరెక్టర్. నిర్మాతలు అందరూ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నందుకు సినిమా కూడా అలాగే ఉంది, హై రేంజ్లో ఉంది సినిమా కూడా. మహేష్ యాక్టింగ్ అయితే సూపర్, మహేష్ డ్యాన్సులు కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. యాక్చువల్లీ డ్యాన్సులు అయితే ఇప్పుడు సినిమాల కంటే ఈ సినిమాలు బాగా చేశారు, చాలా బాగా చేశారని మామూలు నేను చెప్పను. నేను చూశాను ఆల్రెడీ మూవీని, అదర్ కూడా సార్ డ్యాన్సులు మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. దేన్ని పోల్చామన్నా, ఆయన ఏం తీయాలనుకున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు అదే మెసేజ్ ఇచ్చారు. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. ఏం నచ్చింది సినిమాలో? ఫస్ట్ హాఫ్ అయితే మాస్, సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఆర్మీ గురించి అయితే సూపర్, చాలా బాగా తీశారు సినిమా. మహేష్ బాబు ఈజ్ బ్యాక్. రావుపూడి డైరెక్షన్ చాలా బాగుంది, కామెడీ కూడా బాగా చాలా బాగా తీశారు, చాలా బాగా వచ్చింది సినిమా. సంక్రాంతికి మంచి సినిమా. విజయశాంతి గారు రీఎంట్రీ ఇచ్చారు కదా, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగా వచ్చింది. అంటే సినిమా ప్లస్ అయ్యారా? ప్లస్, చాలా బాగా ప్లస్. విజయశాంతి గారు హీరోయిన్ గారి క్యారెక్టర్ ఏంటి అసలు? హీరోయిన్ గారి క్యారెక్టర్ అంతేం లేదండి, డమ్మే పర్లేదు, ఏదో తెలుసు కదా, ఇంకా వన్ సైడే క్యారెక్టర్. Please subscribe to 9 Roses Media. Please like, follow and subscribe 9 Roses Media. Hi everybody, this is Murali Sharma and please subscribe to 9 Roses Media. Nenu mi Regina Cassandra, 9 Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to 9 Roses Media. Thank you. Please subscribe to 9 Roses Media. 9 Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.